నమస్తే అండి, నేను మీ భవాని కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఆడవాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఆడవాళ్ళకి నగల మీద ఆశ ఉంటుంది, కొంతమందికి శారీస్ మీద ఉంటుంది, కొంతమందికి సామాన్ల పిచ్చి ఉంటుంది అండి, కొంతమందికి దేవుళ్ళని, దేవుడి పటాలని, దేవుడి విగ్రహాలని ఇన్ని రకాలు ఉంటాయండి. ఇవన్నీ ఎప్పటిదాకంటే మనకు ఒంట్లో శక్తి ఉన్నదాకా. అంటే మనం ఇంత ఇన్ని కోరికలు ఉన్నందువల్ల మనము తిన్నాము, తినకును దాచుకున్నాము, ఎట్లా చేసుకున్నా కానీ అవి కూడబెట్టుకుంటాం. ఆ కూడబెట్టుకున్నవన్నీ మనకి ఎంతకాలం పనికి వస్తాయండి? మన జీవితం చేజారి వేరే వాడి చేతిలోకి వెళ్ళిపోయేంత వరకే అవి మనతో ఉంటాయి. మనుషులే శాశ్వతం కానప్పుడు వస్తువులు ఎట్లా శాశ్వతం ఉంటాయి? అట్లాగే ఇప్పుడు ఏంటంటే అందరూ ఇట్లా కొని అన్నీ పెట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు మన ఇంటికి ఒక కోడలు వచ్చింది అనుకోండి, లేదంటే మన పిల్లలే అనుకోండి, పెద్దోళ్ళు అయితే వాళ్ళకి కొత్తగా ఒక కొన్ని కావాలనిపిస్తుంది. మనం తీసుకున్న వస్తువులు వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు నేను ఒక వీడియోలో ఒక ఆమె చూపించింది, కాఫీ గిన్నె, స్టీల్ గిన్నె తీసుకొని, ఇది నేను కొనుక్కున్నాను, నాకు ఇష్టంగా ఉండింది, తీసి పెట్టేసుకున్నాను అనండి. ఇది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం మాట. 40 ఏళ్ల క్రితమే కాఫీ గిన్నెలు ఉన్నాయి మనకి. అప్పుడంటే కంచి ఉండేది, ఆ తర్వాత ఇత్తడి ఉండేది, ఇట్లా ఉండేవి. కొంతమంది లేని వాళ్ళు ఉంటే తెల్ల ఉండేది, అల్యూమినియం, ఇట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు స్టీల్ వచ్చున్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదండి, ఒక 20-30 ఏళ్ళు అవుతుంది వచ్చి కూడా నావి. అట్లాగే మసాలా డబ్బాలు, మసాలా డబ్బాలు మేము పిల్లలు అప్పుడైతే స్టీల్ సామాను అంత విరివిగా లేదండి, ఉంటే ఇత్తడివి, లేదంటే అల్యూమినియంవి ఉండేది. అట్లాగే తర్వాత స్టీల్ వచ్చాయి, నా పెళ్ళప్పటికే స్టీల్ వచ్చేసి ఉన్నాయండి. అప్పుడే నేను మసాలా డబ్బా తీసుకున్నాను, నా పెళ్ళి అప్పుడే తీసుకున్నాను. అంటే ఇంచుమించుగా 40 ఏళ్ళు పైన అయిందండి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఇదిగో ఈ మసాలా డబ్బా తీసుకున్నాను, ఈ ఇన్ని ఉన్నాయి బాక్సులు, అందులో పప్పులు ఉప్పులు అన్నీ పోసుకుంటున్నాను, ఇవన్నీ చెప్తారు వీడియోలో. నేను అప్పుడు అనుకుంటాను, అరే ఎప్పుడో తీసుకున్న సామాన్లు ఇప్పుడు కొత్తగా వీళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలు కూడా కాదండి, కాస్త 35-40 ఇయర్స్ వాళ్ళే అయినా కూడా వాళ్ళకి అదొక గొప్పగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడాను వాళ్ళ మనసుకు వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ కాలక్రమేణా ఇవి మారే కొద్దీ మనకి వేరే వేరే ఐటమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, ఈ పక్కన పడేస్తారు. పక్కన పడేసినప్పుడు వీటి మీద వ్యామోహం పెంచుకున్న వాళ్ళు మనుషుల కన్నా మరి ఈ వస్తువుల మీద వ్యామోహం పెంచుకుంటారు కొందరు. ఇది మా అమ్మమ్మ గుర్తు, ఇది మా నానమ్మ గుర్తు, ఇది మా అమ్మ గుర్తు, ఇది మా నాన్న గుర్తు, మా అత్తగారి గుర్తు, ఇవన్నీ గుర్తులు పెట్టుకొని ఉంటారు. ఈ గుర్తులన్నీ కూడాను వీళ్ళు తీసి, వాళ్ళకి తెలియదు కదండి మనకి వాటితో ఉండే అనుబంధము, ఆ పిల్లలకు తెలియదు కదండి. అందుకని వాళ్ళు ఎందుకు ఈ పాతది ఇంకాను పడేస్తాము అన్నప్పుడు వీళ్ళకి కొంచెం మనసు కలుక్కుమంటుంది. అందుకని ఇవన్నీ ఇంత వ్యామోహాలు పెట్టుకోకుండా, వాటి మీద ఆ వస్తువుల మీద వ్యామోహం పెంచుకోకుండా ముందుగానే ప్రిపేర్ చేద్దామని ఈ వీడియోలోకి వచ్చానండి. ఎందుకంటే మీరు రేపొకరోజు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు బాధపడకుండా ఉండాలంటే మీరు దేని మీద ఇట్లాంటి వ్యామోహాలు పెంచుకోవద్దు. మీ మీద మీరు వ్యామోహం పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని నేను అంటున్నాను. అంతేగాని మనం మన చేతిలో ఉన్నంత వరకే మన హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, వైఫ్ కానీ ఎవ్వరు కూడాను మన చేతిలో ఉన్నంత వరకే మనం ఏం చేసినా సాగుద్ది. లేదనుకోండి ఒక వయసు అయిపోయిన తర్వాత మన జీవితాలు ఇంకొకరి చేతిలో పోతాయి. అంతే కదండి, ఎవరైనా అంతే కదా, కాలం తిరుగుతూనే ఉంది. భూమి తిరిగినట్టే కాలచక్రంలో మన జీవితం కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పుల వలన మనం కూడా మనసు మారాలంటే చాలా కష్టం అండి. ముందుగానే మనము ఇవన్నీ అశాశ్వతం, అసలు మనుషులే శాశ్వతం కాదు, మన అమ్మ నాన్న ఇట్లాగా అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఇలాంటి పాత వాళ్ళంతా పోగా అయినా కూడాను మనకు ఆశలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అవన్నీ గుర్తులుగా ఉండిపోతుంటాయి. అట్లాగే ఈ మధ్య ఒక సీరియల్ యాక్టరు చెప్పారు, బ్రహ్మాండమైన ఇల్లు వాళ్ళకి, ఎంత బాగుందో ఆ ఇల్లు. ఆ ఇంట్లో అన్నీ చూపించింది అమ్మాయి, అది హోమ్ టూర్ అని. ఆ తర్వాత ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది అని చెప్పని చూపించింది. మంచం వెనక ఒక పాత ట్రంక్ పెట్టుంది.
ఆ పాత ట్రంక్ పెట్టి ఏంటంటే వాళ్ళ అమ్మగారిదంట, వాళ్ళ హస్బెండ్ అమ్మగారిదంట. ఆ హస్బెండ్ అమ్మగారిది అయితే అది ఎందుకండి ఈ కొత్త ఇంట్లో ఈ ట్రంక్ పెట్టి తీసేద్దాం అని అంటే, ఏ అది మా అమ్మగారి గుర్తు, అది మా ఉండాల్సిందేను అన్నాడు. అందుకని పాపం ఆయన బాధ ఎందుకు పెట్టాలి అని చెప్పి నేను ఉంచేశాను అన్నది. భార్య కాబట్టి ఒప్పుకుందండి. ఇంకా అదే అత్తగారు అనుకోండి, ఒప్పుకుంటారా వాళ్ళు? అట్లాగా కొన్ని కొన్ని ఉంటాయండి, మనుషులను బట్టి ఒప్పుకోవడాలు ఒప్పుకోకపోవడాలు ఉంటాయి. తర్వాత మనకు నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా మనకు నచ్చినట్టే ఉంటుంది, నచ్చిన వాళ్ళు రామాన్న భూతే అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనము ముందుగానే ప్రిపేర్డ్గా ఉందాము ఏదైనా ఒకటి తీసుకునేదానికి. అంటే వాళ్ళు ఏదన్నా ఇది వద్దు అనుకుంటే పడేయండి అని చెప్పే అంత మనసుని మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. వ్యామోహాలు పెంచుకున్నందువల్ల దుఃఖాలు కానీ సంతోషం అయితే ఉండదు. నాకైతే ఈ వ్యామోహాలు అనుభవాలు ఏమీ లేవండి, ఎందుకంటే నేను దాదాపుగా ఒక 20 ఏళ్ల క్రితమే ఊరు వదిలి వచ్చే సమయం. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలన్నట్టుగా మేము ఏమి ఊరు నుంచి తెచ్చుకోకుండానే అట్లాగే వదిలేసి వచ్చాము. ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకటి కొనుక్కోవడం అట్లా వచ్చేసాం కాబట్టి పాత జ్ఞాపకాలన్నీ అట్లాగే ఉండిపోయినాయి. తర్వాత ఎవరికి అవసరమైనవి వాళ్ళకి పనిచేశాను ఆల్రెడీ. అంటే మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తెచ్చుకునే దానికన్నా కొనుక్కోవడమే బెటర్ కదా అనుకున్నట్టుగా తెచ్చుకునే ఏదో చిన్న వస్తువులే అవసరమైనవి. ఆఖరికి కుర్చీలతో కూడా మేము ఏమి తెచ్చుకోలేదండి. కాబట్టి అంత వ్యామోహం పెంచుకోవాల్సిందంటూ ఏమీ లేదు. కాకపోతే 1-2 మా వారి గుర్తుగా ఏదో ఉంచుకోనున్నాను. కొన్ని ఫోటోలు, వాళ్ళ ఫోటోలు అవి ఉంచుకున్నాను. ఎందుకంటే నాకు అప్పట్లో వీలు అవ్వలేదు కదండి, పిల్లల కోసం చదువులకు వచ్చాం బయటికి. ఆ తర్వాత ఎక్కడో ఒక దగ్గర రెంట్ కొంటున్నాము, ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళాము, అక్కడ ఉండిపోయాము, అక్కడ నుంచి మళ్ళా బెంగళూరుకి వచ్చి సెటిల్ అయిపోయాము. ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయాక ఇంకా పిల్లలు తెచ్చుకున్నాయి, వాటితోటి మేము అడ్జస్ట్ అయిపోయాం. కాబట్టి నాకు అంత కొన్ని 1-2 మెమరీస్ ఉంటాయి, ఆ మెమరీస్ కూడాను ఈ మధ్య కాలంలో కొన్ని వదిలిచ్చేసుకున్నాను, ఉన్నాయి ఇచ్చేసుకున్నాను. ఒకటి ఉన్నిందండి, నాకు టైలరింగ్ వచ్చు. అంటే నా వాటికే, నా వరకు నేను కుట్టుకునేదాన్ని, మా అమ్మకి కుట్టేదాన్ని బ్లౌజెస్. ఆ మిషన్ ఉన్నింది ఓల్డ్ మోడలు, ఇది చక్రం ఉంటుంది కదండి అది, అది అట్లాగే ఉన్నింది, నాతోటి తిరుగుతా అట్లా ఉన్నింది. ఇప్పుడు నేను ఎలాగూ కుట్టడం లేదు, అట్లాగే వదిలేశాను. ఇంకెందుకు, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వంట అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఇచ్చేసి దాన్ని వదిలిచ్చేసుకున్నాను. అట్లాగా కొన్ని కొన్ని మనము వదిలించుకుంటూ ఉంటే భారం కొన్ని తగ్గిపోతూ ఉంటాయండి. తగిలించుకుంటూ ఉంటే భారంగానే ఉంటుంది ఏదైనా కూడాను. ఆ వ్యామోహం పెంచుకున్నందువల్ల అవి పోయినప్పుడు మనకు కష్టంగా ఉంటుంది. ఏమంటేనండి, కుక్కలు కానీ పిల్లులు కానీ పక్షులు కానీ వేటి మీదైనా మనం ప్రేమ పెంచుకున్నా ఉంటే అప్పుడు మనకి ప్రతి ఒక్కటి కూడాను దాంట్లో మనం మన సంతోషాన్ని చూసుకుంటాం కదా, అది పోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను వైరాగ్యం అంతా చెప్పడం లేదండి, జీవిత సత్యం ఇది. అందరు కూడాను మీరు ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు చేసుకోండి. ముందుగా మీరు ప్రిపేర్డ్గా ఉండమని నేను చెప్తున్నానండి. ఈరోజుకైతే నా వీడియో ఇంతేను, మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.